దూరదర్శన్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమంలో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ, జల మార్గాలు అనేటువంటి చర్చని ప్రారంభిద్దాం. ముఖ్యంగా మన దేశంలో అనేక రకమైనటువంటి రవాణా సౌకర్యాలున్నాయి. వ్యవసాయ ఆధారిత దేశంగా భారతదేశం ఉన్నప్పటికీ ఎగుమతుల విషయంలో మాత్రం వెనుకంజ వేస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం మనం సాంప్రదాయక రవాణా వ్యవస్థ మీద, ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ మీద ఆధారపడడం వల్లే ఎక్స్పోర్ట్స్లో వెనుకబడి ఉన్నామని చెప్పని మేధావులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలోని అతి చిన్న దేశాలు కూడా ఈనాడు జల రవాణా మీద వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, జల రవాణా మీద చాలా రకాలైనటువంటి అనుభవాలని, వాళ్లకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. సో నేడు భారతదేశం ఎటువంటి రవాణా వ్యవస్థని కోరుకుంటోంది, ఎటువంటి రవాణా వ్యవస్థ ద్వారా మన ఎగుమతులు కానీ మన రవాణా సౌకర్యాలు కొన్ని మెరుగుపడతాయనే దాని మీద చర్చిద్దాం. ఈనాటి ఈ కార్యక్రమానికి గెస్ట్గా ముత్తేవి రవీంద్రనాథ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, సామాజిక విశ్లేషకులు. ఈ జల రవాణా వ్యవస్థ మీద సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసినటువంటి వారు. సో నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్కారం. సరే, ఈరోజు భారతదేశం ముఖ్యంగా తీసుకుంటే వ్యవసాయ ఆధారిత దేశంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నా కూడా మనకి అటు కృష్ణా బేసిన్ కావచ్చు, లేకపోతే గోదావరి డెల్టా కావచ్చు, వీటిలో విరివిగా ధాన్య ఉత్పత్తి జరుగుతున్నా కూడా మనం విదేశాలకి ఎగుమతి చేయలేనటువంటి పరిస్థితి. సో ఈ రవాణా వ్యవస్థ మూలంగా కాస్ట్ పెరిగిపోతుంది, కాబట్టి జల రవాణా అత్యుత్తమైనటువంటి మార్గం అని చెప్పారు. మొన్న రీసెంట్గా చూసాను, నితిన్ గడ్కరీ గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తొలి దశగా, తొలి ప్రయత్నంగా ఈరోజు మనం మొదటి కార్యక్రమాన్ని, జల రవాణా వ్యవస్థ మొదటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అసలు జల రవాణా మీద ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, మనకి జల రవాణా ద్వారా ఎటువంటి లాభాలు చేకూరుతాయి? మొట్టమొదటి ఏంటంటేనండి, జల రవాణా ఉపరితల రవాణా అట్లాగే రైల్వే రవాణా కంటే కూడా చాలా చవకైంది. రైల్వేల ద్వారా రవాణాకి కిలోమీటర్కి రూపాయి ఖర్చు అయితే, అలాగే ఉపరితల రవాణాకి రూపాయిన్నర ఖర్చు అవుతుంది. కానీ జల రవాణా మీద ఒక కిలోమీటర్కి అర్ధ రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది. అంత చవకైంది జల రవాణా. రెండోది కాలుష్యరహితమైంది. అసలు కాలుష్యం ఉండదని కాదు, కానీ మినిమం కాలుష్యంతో జల రవాణా చేసుకోవచ్చు మనం. మిగతా సాంప్రదాయ పద్ధతుల్లో పోల్చుకుంటే ఇక్కడ జల రవాణాలో కాలుష్యం చాలా తక్కువ, కాలుష్యం శాతం చాలా తక్కువ. రెండోది, భారతదేశంలో ఉన్న నదులు, కాలువలు, బ్యాక్ వాటర్స్, అట్లాగే క్రీక్స్ అంటే తాత్కాలికంగా వర్షం కురిసినప్పుడు ప్రవహించేటటువంటి వాగులు, వంకలు వగైరా, వీటిని దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో జల రవాణాకు ఉన్నటువంటి పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది, అవకాశాలు చాలా మెండుగా ఉంది. అయితే మనం దాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావట్లా, సంప్రదాయ రవాణా మార్గాలనే పాటిస్తున్నాం, కానీ జల రవాణా అని వాడుకోవాల్సినంత వాడుకోవట్లా. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ప్రపంచంలో అమెరికాతో పోల్చుకుంటే మనని మనం, అమెరికాలో మొత్తం రవాణా సరుకు రవాణాలో జల రవాణా శాతం 21% ఉంది. కానీ మన భారతదేశంలో అది 0.1% ఉంది, అంటే 1/10 0.1% ఉంది మొత్తం సరుకు రవాణాలో. అందుకని జల రవాణాకి ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఆ పొటెన్షియల్ని మనం ఉపయోగించుకోవటం, ఏ మేరకు ఉపయోగించుకోవటంలో సఫలీకృతం అవుతున్నాం అనేది కనుక ఆలోచిస్తే, మనం ఇప్పటి వరకు జల రవాణాకు ఉన్న అవకాశాలని ఉపయోగించుకోలేదు అని చెప్పుకోక తప్పదు. కానీ మనం గతంలో తీసుకుంటే, స్వాతంత్రం రాకముందు కావచ్చు, లేకుంటే అటు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జల రవాణా మీద దాదాపు 7 దశాబ్దాల క్రితమే ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు, మనం కూడా ప్రాచీన భారతాన్ని తీసుకుంటే మన యొక్క మొత్తం రవాణా వ్యవస్థలో సింహభాగం నదీ ముఖ ద్వారాల ద్వారా, మీరు చెప్పినట్టుగా, లేకుంటే కాలువల ద్వారా, ఈ ఓడల ద్వారానే ఎక్కువ జరిగేటటువంటి పరిస్థితి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 7 దశాబ్దాలలో అంటే ప్రభుత్వాలు విస్మరించాయా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోలేకపోయామా? ఇది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటేనండి, ప్రభుత్వం ఒక నిర్దేశక పాత్ర వహించకపోవటం కూడా కొంత కారణం. మనది పెట్టుబడిదారీ వ్యవస్థ అవటం వల్ల పెట్టుబడి పెట్టే వ్యక్తి ఎంతసేపటికి చవగ్గా మార్గాలు, చవగ్గా చీప్ లేబరు,
చీప్ ల్యాండ్ అట్లాగే తన దీన్ని రవాణా తేలిగ్గా అయ్యే మార్గం చూసుకుంటాడు. అందుకని రోడ్డు మార్గాలు ఉన్న చోట్ల ఉపరితల రవాణాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి తన సరుకుని తేలిగ్గా తీసుకెళ్ళటం తీసుకురావటం పోర్ట్స్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వాలు ఆ పోర్ట్స్ దగ్గర దాని హింటర్ల్యాండ్లో దానికి వచ్చేటటువంటి ముడి సరుకు కానీ అలాగే దాని నుంచి వెళ్ళే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానీ వాటిని రవాణా చేయటానికి పోర్ట్స్ని ఆధారం చేసుకుని మార్గాలు వేయబడ్డాయి ఇంతకుముందు. ఇదే గనక జల రవాణా విస్మరించబడకుండా ఉంటే అంటే ప్రభుత్వం దగ్గర ఒక చక్కటి ప్రణాళిక గనక ఉండి ప్రభుత్వాలు జల రవాణాని కూడా ఒక రవాణా మార్గంగా చవకైన ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన గనక ఇంతకుముందు ప్రభుత్వాలకు ఉండున్నట్టయితే ఇంకొక రకంగా ఉండేది. కానీ పెట్టుబడిదారు ఎంతసేపటికి రోడ్డు రవాణాకే ప్రాధాన్యం ఇచ్చి రోడ్డు రవాణానే తనకి అన్ని పెద్ద పెద్ద నగరాలతో కలుపుతూ ఉండేటటువంటి రోడ్డు వ్యవస్థ ఈ నెట్వర్క్ ఆఫ్ ర్యామిఫైడ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్వేస్ వాటినే ఉపయోగించుకుంటూ రవాణా చేసుకుని పోతూ ఉన్నారు. ఇది ఆ పెట్టుబడిదారి వ్యవస్థలో ఈ తరహా ఇది తప్పదు. మొన్న రీసెంట్గా గడ్కరీ గారు చెప్పింది కూడా మనం చూసాం, 100,00,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఏదైతే ఈ రవాణా రంగం మీద లేకపోతే రోడ్డు వ్యవస్థ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దాంట్లో 3% ఈ జల రవాణా మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో అభివృద్ధిని సాధించవచ్చు. నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలని ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించే విధంగా కార్బన్ ఎమిట్స్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఎలా చూడొచ్చు అంటే ఈ పరిణామాన్ని మనం ఆహ్వానించదగినగా చూడొచ్చా లేకుంటే ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా మొదలు పెడుతున్నందుకు ఒక రకంగా సంతోషించాలంటారు? ఇప్పుడు ఇది చాలా సంతోషించదగిన విషయమేనండి. కారణం ఏంటంటే మన భారతదేశంలో ఎంత లేదనుకున్నా 4.4 కోట్ల టన్నుల సరుకు రవాణా జల రవాణా మార్గాల ద్వారా అవుతూనే ఉన్నది సంవత్సరానికి ఇప్పుడు మన అంచనాది. అయితే ఇది చాలదు, దీని శాతం పెరగాలి. దీని శాతం పెరిగితే ఇంకా దానివల్ల ప్రజాధనం ఎంతో ఆదా అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని కనిపెట్టే 1986లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో నోయిడా అని చెప్పని న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏరియా అని చెప్పని నోయిడా అంటారు. ఆ ఉత్తరప్రదేశ్లో ఈ వాటర్వేస్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఎట్లయితే ఉందో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWAI అనేటటువంటిది ఒకటి ఏర్పరిచారు 86లోనే. అయితే నిధుల లేమి కారణంగా దానికి తగినంత అది ఒక ప్రాధికార సంస్థ అయినా కూడా దానికి తగినంత నిధులు లేకపోవటం కారణంగా మన ఇది లేట్ అవుతున్నదన్నమాట. ఇదేంటి నేషనల్ హైవే నెంబర్ 1 అని చెప్పని వారణాసి నుంచి హాల్దియా వరకు రేవు పట్టణం హాల్దియా వరకు ఉన్నటువంటి గంగానది కోర్సుని అదేవిధంగా నేషనల్ వాటర్వే నెంబర్ 2 బ్రహ్మపుత్ర నదిలో సాదియా ధూబ్రి సెక్షను వాటిని అభివృద్ధి చేయాలని నేషనల్ వాటర్వే నెంబర్ 3 కేరళలోని కోజికోడ్ నుంచి కొల్లం మధ్య ప్రాంతాన్ని వాటర్వేగా అభివృద్ధి చేయాలని అదే క్రమంలో భాగంగా 4వదిగా నేషనల్ వాటర్వే 4 పాండిచేరి నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి వాటర్వేని 1,095 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని చెప్పని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ అయితే రీసెంట్గా గడ్కరీ గారు ఇచ్చినటువంటిది ఈ నెంబర్ 4 ఏదైతే మనం చెప్పుకున్నామో పాండిచేరి నుంచి కాకినాడ వరకు వచ్చినటువంటి దీన్ని, దీంట్లో మనకి గతంలో కూడా తీసుకుంటే అటు బ్రిటిష్ హయాంలోనే బకింగ్హామ్ కెనాల్ కావచ్చు లేకుంటే కొల్లేరు సరస్సు నుంచి కావచ్చు లేకుంటే ఈ రాజమండ్రి దగ్గర నుంచి ఈ నదీ పరివాహక ప్రాంతాలను ఆధారంగా చేసుకుని కావచ్చు గోదావరి మీద కూడా మనకి సరుకు రవాణా అలాగే వ్యక్తుల రవాణా రెండు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో దీని నుంచి మనం కొత్తగా మార్గాలను అన్వేషించాలంటారా లేకుంటే ఉన్న మార్గాల్ని డెవలప్ చేసుకుంటే మనకి అనుకూలంగా ఉంటుందని భావించవచ్చా? ఇది ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అండి. ఈ నేషనల్ వాటర్వే నెంబర్ 4 అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రోగ్రాం. దీంట్లో పాండిచేరి, తమిళనాడు, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటికీ కూడా చాలా ప్రయోజనం సిద్ధిస్తుంది. దీనిలో ఒక పక్క గోదావరి నదిని, ఇంకో పక్క కృష్ణానదిని, అలాగే బకింగ్హామ్ కాలువని, కొమ్మమూరు కాలువని వీటన్నిటినీ కూడా వినియోగంలోకి తీసుకుని దీన్ని కొంచెం వివరంగా కనుక చూస్తే భద్రాచలం రాజమహేంద్రవరం మధ్య ఉన్నటువంటి గోదావరి నది, అట్లాగే
వజీరాబాద్ విజయవాడ మధ్య గల కృష్ణానదీ వ్యవస్థ, బకింగ్హామ్ కాలువ, కలువెల్లి చెరువు, అలాగే ఏలూరు కాలువ, కాకినాడ కాలువ, కొమ్మమూరు కాలువ, ఇవన్నీ కూడా ఇప్పుడు తాత్కాలికంగా ఉపయోగంలో ఉన్నప్పటికీ కూడా ఆక్రమణల కారణంగానో పూడిపో కారణంగానో అవి సరిగ్గా వినియోగించబడట్లా. వాటిని డ్రెడ్జింగ్ ద్వారా వైడెనింగ్ చేసి వాటిని పూర్తి వినియోగ సామర్థ్యంలోకి తీసుకు కనుక రాగలిగితే అప్పుడు ఈ జలమార్గం చాలా అద్భుతమైన జలమార్గం అవుతుంది. దీనివల్ల 4 రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. ఇది ఈ 2013కే పూర్తి చేయాలనే ఉద్దేశంతో 1515 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇప్పుడు గడ్కరీ గారు నిన్న ప్రారంభించే వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు నిధులు లేని కారణంగా. అయితే ప్రస్తుత ప్రభుత్వం ముందు చూపుతో దీని యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఇలా చేయటం అనేది అభినందించదగిన విషయం అని సందేహంగా. కానీ ఇక్కడ నిధులు ప్రతి సంవత్సరం సక్రమంగా కేటాయిస్తూ అనుకున్న లక్ష్యాలని సకాలంలో పూర్తి చేయగలిగితే అది చాలా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజాధనం చాలా ఆదా అవుతుంది. అది ప్రజాధనమే కాకుండా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించిన వాళ్ళం అవుతాం, కాలుష్యాన్ని నియంత్రించిన వాళ్ళు కూడా అవుతాం. కానీ ఈరోజు అందరి మధ్యలో ఉన్నటువంటి ఒక సాధారణమైన క్వశ్చన్, అసలు మనకి నీటి లభ్యతే మృగ్యమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, నీటి తాగునీటి సాగునీటి అవసరాలకే మనకు నీరు లభ్యం కానటువంటి ఈ పరిస్థితుల్లో, ఇక రవాణా వ్యవస్థకు అనుకూలించదగినటువంటి నీటిని ఎక్కడ మనం తీసుకురాగలుగుతాం, అంత నీటి లభ్యత ఉందా అనేది కూడా ఒక ప్రధాన సమస్య. ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నీటి లభ్యత కీలకాంశమే. అయితే ఉన్న నీటి లభ్యతని, నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను మనం గనక సద్వినియోగం చేసుకోగలిగితే చాలా వరకు ఇది వస్తుంది. దీంట్లో ఒక విషయం, భారతదేశంలో మొత్తం 14,500 కిలోమీటర్ల జలమార్గాలు సరుకు రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. ఇందులో 5,200 కిలోమీటర్ల నదీ మార్గాలు కాగా 4,000 కిలోమీటర్ల కాలువలు, మిగిలిన 5,300 కిలోమీటర్ల జలమార్గాలు సరస్సులు, బ్యాక్ వాటర్సు, వాగులకు సంబంధించినవి. ఇది ఇవాళ ఉన్న నీటి లభ్యతని దృష్టిలో పెట్టుకుని వేసినటువంటి అంచనాలు. అంటే వాట్ ఈస్ ది పొటెన్షియల్, ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ని మనం పూర్తిగా వినియోగించుకుంటున్నామా, సామర్థ్యం మేరకు మనం జల రవాణా చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న వచ్చినప్పుడు, ఇంకా విస్తృతపరచాల్సింది జల లభ్యత, నీటి లభ్యత ఇంకా బాగా ఉంటే విస్తృతంగా వస్తుంది. కానీ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను లెక్కగట్టి తేల్చినటువంటిదే ఈ మొత్తం 14,500 కిలోమీటర్. రవీంద్ర గారు ఇక్కడ మొన్న మనం రీసెంట్గా ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కూడా దాదాపు 300 టీఎంసీల నీరు మనకి ఈ సాగునీటి అవసరాలకు కానీ లేకుంటే తాగునీటి అవసరాలకు కానీ వాడుతున్నాం. కేవలం 2 టీఎంసీల నీటితోటి ఈ కాలువల్ని ఆధునీకరిస్తూ అక్కడ బ్యాంకింగ్ వాటర్ బ్యాంకింగ్ తీసుకురావడం ద్వారా మనం 2 టీఎంసీలతోటే రవాణా వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు పేర్కొనడం కూడా జరిగింది. అంటే ప్రణాళిక పేపర్ మీద అంశాలను చూస్తే చాలా ఉత్సాహకరంగా ఆశాజనకంగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి మన భారతదేశం లాంటి దేశంలో అసలు ప్రధాన సమస్య ఆచరణను తీసుకురావడం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ. సో ఈ ఆచరణకి ఎటువంటి మార్గాల్ని వీళ్ళు ఎన్నుకోవాలి, ఒక నిర్దేశిత కాలాన్ని వీళ్ళు నిర్ణయించుకుంటే బాగుంటుంది అనుకోవచ్చా, ఎలా చూడాలి దాన్ని? ఆచరణకి ఆదర్శం ముఖ్యమవుతుందండి. ఇప్పుడు మనకి ఆదర్శప్రాయమైనటువంటి కృషి చేస్తున్నటువంటి గోవా రాష్ట్రాన్నే ఉదాహరణకు తీసుకుంటే, గోవా రాష్ట్రంలో మనకి జువారి అనేటటువంటి ఒక నది ఉన్నది, అట్లాగే మపూసా అనేటటువంటి ఒక నది ఉన్నది, మాండోవి అనే ఒక నది ఉన్నది. ఈ నదుల మీద ఇనుప ఖనిజం తరలిస్తుంటారు. మీరు గోవా ఎప్పుడు వెళ్ళినా కూడా పెద్ద పెద్ద బార్జీలు, పెద్ద పెద్ద పంటల మీద టన్నుల కొద్దీ గుట్టలుగా ఏది పొక్లైన్ తీసుకొచ్చి పోసినటువంటి ఇనుప ఖనిజం, ఇనుపరాయి, అది తరలించబడుతూ ఉంటుంది రేవు పట్టణాలకి. దీనికి మనం గోవాని మొట్టమొదటి స్థానంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉన్న పరిమితమైన జల వనరుల్ని రవాణా కోసం వినియోగిస్తున్న రాష్ట్రాల్లో గోవా మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలాగే బెంగాలు, బంగ్లాదేశు ఇలాంటి వాటిల్లో పూర్తిగా జల రవాణాని సామర్థ్యం మేరకు వినియోగించుకుంటున్న ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ వాటర్ అబండెంట్గా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి బ్యాక్ వాటర్సు, అంటే సముద్రంలో నదుల నీరు కలిసే దగ్గర
నీరు ఎగదన్ని వచ్చేటటువంటి వాటిని బ్యాక్ వాటర్స్ అంటారు. ఈ బ్యాక్ వాటర్స్ని జన రవాణాకి సరుకు రవాణాకి కేరళలో వాడుతున్నంతగా ఇంకెక్కడా వాడుకోవట్లే, ఏ రాష్ట్రంలోనూ అంత వాటర్ల. ఇప్పుడు మనకు అందుకనే వాటర్వేస్ నెంబర్ నేషనల్ వాటర్వే నెంబర్ 3లో కోజికోడ్ నుంచి కొల్లం వరకు ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయడం అనేది ప్రణాళిక పెట్టుకుని కృషి జరుగుతున్నది అక్కడ. అందుకని ఉన్నంత మేరకు జల రవాణా మార్గాలని ఉపయోగించుకోవటం, వినియోగంలోకి తీసుకురావటం అనేది ఇక్కడ ముఖ్యం అవుతున్నది. మన వాళ్ళు కొన్ని తెలియని కారణంగా కొంత నీటి లభ్యత ఉన్న వాటిల్లో కూడా మనం ఏ మేరకు వాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిన 14,500 కిలోమీటర్ల నదీ మార్గాలు అవన్నీ కూడా లభ్యత ఉన్న చోట్ల వినియోగించకపోవటం అనేదే మనకు కనపడుతున్నది. పొటెన్షియల్ను మనం వినియోగించుకోవాలి, పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని వినియోగించుకునేటటువంటి అవకాశాలను వినియోగించుకునేటటువంటి పరిస్థితి రావాలి. నిధుల కొరత అనేటటువంటిది మరి చూద్దాం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుంది. గణాంకాలను ఒకసారి మనం తీసుకుంటే అతి చిన్న ఆఫ్రికన్ దేశాలైనటువంటి కంబోడియా కావచ్చు, లేకుంటే ఇండోనేషియా తీసుకున్నా కూడా గతంలో వాళ్ళు మొత్తం దిగుమతుల మీద ఆధారపడేవాళ్ళు. స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఈనాడు వాళ్ళు ప్యాడీ రైస్ని ఎగుమతి చేసే క్రమంలో అటు యునైటెడ్ నేషన్స్ కానీ లేకుంటే యుఎస్ అసైన్మెంట్లను కానీ ఫుల్ఫిల్ చేసే క్రమంలో భారతదేశం కంటే కూడా మెరుగైన స్థితిలో జల రవాణా మీద ఆధారపడి దాదాపు టన్నుకు ఒక $300 ఆదాయ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా దీని ద్వారా మనం ఆర్జించే అవకాశం ఉందంటారా? ఉందండి. ఇక్కడ మనకి భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఫుడ్ స్టఫ్సే కాకుండా ఇతర జ్యూసెస్, పళ్ళ ఉత్పత్తులు, వాటిని జామ్స్, జ్యూసెస్, జెల్లీస్ అలాంటివి తయారీలో కూడా మనం కేంద్రీకరిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలన్నీ కూడా ఎలా ఉన్నాయి, తమ ముడి సరుకు తమ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ తేలిగ్గా ఇతర ప్రాంతాలకు పంపుకోగలిగే విధంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు నగరాల దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి ఇప్పుడున్న పరిశ్రమలు. అలా కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద కనుక కేంద్రీకరిస్తే జల రవాణా కూడా దానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఎలాగంటే ప్రధానమైనటువంటి రహదారులకి వాటిని వదిలేసేయచ్చు మనం. ఈ జల రవాణా కనుక ప్రాధాన్యత సంతరించుకుంటే బకింగ్హామ్ కాలువ పొడవునా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ వాటి ఎగుమతికి దిగుమతికి చాలా కీలకమైనటువంటి ప్లేసెస్లోకి వస్తాయి. అందువల్ల ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం ఏది ఫుడ్ ప్రోడక్ట్స్ని అగ్రికల్చరల్ కంట్రీ కాబట్టి అగ్రేరియన్ దేశం కాబట్టి మనది ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేయటం అనేటటువంటి దాన్ని కనుక మనం ప్రోత్సహిస్తే దానికి జల రవాణా మూలకందం అవుతుంది. జల రవాణాని అభివృద్ధి చేసి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి నిధుల కేటాయింపది సక్రమంగా చేస్తూ గనక చేస్తే దాని కారణంగా మనకి పూర్తిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు చెప్పిన మనం ఆఫ్రికన్ తరుణ స్వతంత్ర దేశాలలాగానే మనం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ రవీంద్రనాథ్ గారు, ఇక్కడ మనకు ఇంకొక అంశం కూడా తీసుకోవాలి, ఇంటర్లింకేజ్ ఆఫ్ రివర్స్, నదుల అనుసంధానం అనేటటువంటి ప్రక్రియ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో కూడా మనం చూసాం. సురేష్ ప్రభు గారి నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేశారు. అందులో మన రాష్ట్రం నుంచి ప్రస్తుతం వైజాగ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరిబాబు గారు కూడా అందులో సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత కాలంలో వాటి ఆ కమిటీ యొక్క నివేదికలు ఏమయ్యాయో ఎవరికి తెలియలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్ కావచ్చు, పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధాన ప్రక్రియను చూసాం. సో దేశంలో ఉన్నటువంటి నదీ నదాలను నీటి లభ్యత ఆధారంగా వాళ్ళు కనుక అనుసంధానించగలిగితే రవాణా వ్యవస్థ కూడా అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా? ఉందండి, అది ఇక్కడే మనకు తెలుస్తున్నది. ఎందుకంటే కృష్ణానదిలో దాదాపుగా పైన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో కారణంగా చాలా వరకు నీటి విడుదల, నీటి లభ్యత లేకుండా పోయింది. ఆ పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చి చంద్రబాబు గారు మనకి చాలా మేలు చేశారు తెలుగు ప్రజలకి. ఈ కారణంగా మనకిప్పుడు కృష్ణానదిలో గోదావరి నీళ్లు కళకళ ప్రవహిస్తూ కనపడుతున్నాయి. ఈ దీన్ని గనక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఉన్నటువంటి వాటర్ పొటెన్షియల్ని మనం సద్వినియోగం చేసుకోగలిగే పరిస్థితి ఈ అనుసంధానం కారణంగా సాధ్యపడింది. ఆ కారణంగా కృష్ణానదిలో నీటి లభ్యతను కూడా మనం తీసుకుంటే ఇంతకుముందు లాంటి పరిస్థితి ఉండబోదు.
కృష్ణానదిలో వారు వస్తహ నీరు లేనప్పుడు గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి ఇక్కడ ఉండేటటువంటి వాటర్వేస్కి నీటి లభ్యత కనీసం ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా దీన్ని బట్టి వస్తున్నది. కాబట్టి ఈ నదుల అనుసంధానం కూడా ఇంకా పెద్ద స్థాయిలో గనక కేంద్రం ఇంకా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయింపు సక్రమంగా చేస్తూ మనం అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ సాకారం అవ్వగలిగితే నదుల్లో నీటి లభ్యత ఇప్పుడున్న ఇందాక అనుకున్నాం 14,500 కిలోమీటర్లు జల రవాణాకి అనుకూలమైందిగా ఉండి దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నామని పూర్తి స్థాయిలో. కానీ ఇవాళ ఈ నదుల అనుసంధానానికి కూడా పెద్ద ఎత్తున గనక నిధులకి లోటు లేకుండా గనక ముందు చూపుతో ఆ కేటాయింపులు గనక బాగా చేయగలిగితే మన రాష్ట్ర ప్రభుత్వం లాంటిది అది మంచినీళ్ళ ప్రాయంగా సాధిస్తారు, అందులో సందేహం ఏమి లేదు. కానీ మేధావర్గం కూడా చాలా కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు అంటూ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించే బదులు అతి తక్కువగా అంటే ఆ ప్రాజెక్టుతో పోల్చుకుంటే తక్కువ వ్యయానికి అయ్యేటటువంటి అంతర్గత జల రవాణా లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా స్వయం సమృద్ధిని రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావచ్చు అంటూ. సరే అది కూడా ఇంపార్టెంటే, ఒక బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రాజెక్టు రావడం దేశం యొక్క ఐకానిక్గా రావడం కూడా మనం స్వాగతించదగ్గ పరిణామమైనా కూడా ఇటువంటి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ మీద ఇప్పటికైనా మనం చేస్తున్నటువంటి కృషి సరిపోతుందంటారా, దీన్ని ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనకు అసలు ఇది ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ కానే కాదు, ఇప్పటికీ ఒక రవాణా వ్యవస్థగా ఉన్నది జల రవాణా. ఇది పాత రోజుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోవటానికి కారణం ఏమిటి? ఇది కాలువలు అలాంటివి చెరువులు ఆక్రమణకు గురవటం, అలాగే డ్రెడ్జింగ్ చేయాల్సిన చోట లోతు తక్కువగా ఉన్న కారణంగా పడవలు నడపలేకపోవటం తప్పితే, ఒకప్పుడు ఉదాహరణకు మా బకింగ్హామ్ కెనాలే గనక తీసుకుంటే మా తెనాలి ప్రాంతంలోనే బకింగ్హామ్ కాలువ మీద ఎప్పుడూ సరుకు రవాణా జరుగుతూనే ఉండేది. ఒకప్పుడు ప్యాసింజర్ రవాణా కూడా మద్రాసు వరకు చాలా బాగా జరిగేదట. ఏది కేఎన్ కేసరి అని ఒక డాక్టర్ గారు, ఆయన ఆయుర్వేద డాక్టరు, డాక్టర్ కేఎన్ కేసరి అని, చిన్ననాటి ముచ్చట్లు అని చెప్పని ఒక నవల రాశాడు ఆయన, ఆయన ఆత్మకథ అది. ఆ రోజుల్లో ఆయన ఒంగోలు జిల్లా ఇనమనమెళ్ళూరు దగ్గర నుంచి ఏ విధంగా ఎట్లా మద్రాసు వెళ్ళాడు, మళ్ళీ మద్రాసు నుంచి ఎలా వచ్చాడు, పడవ మీదే జరిగింది ఆయన ప్రయాణం. అన్నిటికంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్టు అప్పటికీ ఇప్పటికీ జల రవాణానే. అక్కడ సరంగులు పాడే పాటలు, అక్కడ వాళ్ళు తెరచాపలు ఎత్తి కొంత దూరం తెరచాప వాయువు దీని శక్తిని ఉపయోగించుకుని అట్లా ప్రయాణం చేయటం, అట్లాగే కిందికి దిగి కొంతమంది ఒడ్డున నడుస్తూ తాళ్లతో లాగటం పడవని ఎదురు లాగేటప్పుడు, లేకపోతే ఏటి వాలున వచ్చేటప్పుడు వాలు దీంట్లో గ్రావిటీ ఫ్లోని ఉపయోగించుకుని పడవలు నడపటం, ఇవన్నీ కూడా రకరకాల పడవలు ఏ విధంగా నడిచేవి ఆనాడు మద్రాసు వరకు బకింగ్హామ్ కాలువలో అనేదాన్ని చాలా రమ్యంగా వర్ణించాడు ఆయన ఆ నవల్లో. అందుకని అదే కాకుండా మా తెనాలి ప్రాంతం వాళ్ళకి సుప్రసిద్ధమైంది ఏమిటంటే బోటు గ్రంథాలయాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మన గ్రంథాలయోజం పితామహుడు పాతూరు నాగభూషణం గారు, అలాగే పెదపాలానికే సంబంధించినటువంటి పుతుంబాక సీతారామయ్య గారు, అట్లాగే సంగం జాగరణమూడి గ్రామానికి సంబంధించినటువంటి కొత్త రామకృష్ణయ్య గారు, వీళ్ళందరూ అద్భుతంగా గ్రంథాలయాలని నడుపుతూ ప్లస్ ఈ గ్రంథాలయాలకు పుస్తకాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకురావటం, పుస్తకాల లెండింగు బోటు గ్రంథాలయం ద్వారా సాగించేవాళ్ళు. ఈ బోటు గ్రంథాలయం వచ్చే టైం ఏదో అందరికీ ముందుగానే తెలియజేసేవాళ్ళు, హార్న్ వేసుకుంటూ ఆ గ్రంథాలయం వస్తే దాన్ని పుస్తకాలు తీసుకోవడం. గతంలో ఈ జల రవాణా ద్వారా సాంస్కృతిక మార్పిడి లేకపోతే ఒక సంస్కృతి సమాచార మార్పిడికి కూడా దోహదం చేసే విధంగా ఈ దీన్ని జల రవాణాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఎందుకంటే మారుమూల లోతట్టు గ్రామాలకు కూడా జల రవాణా అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ప్రధాన రహదారులకు అందుబాటులో ఉన్న పట్టణాలు గ్రామాలు మాత్రమే అభివృద్ధి అవుతున్నాయి, కానీ లోతట్టు గ్రామాలు లోతట్టు పట్టణాలు వాటికి కూడా అభివృద్ధి ఫలాలని అందించేటటువంటి ఏకైక మార్గం జల రవాణా అనేటటువంటి. గతం నుంచి మనం అసలు ఒకసారి వర్తమానంలోంచి మనం ఒకసారి భవిష్యత్తు తరాల వైపు చూస్తే ఈ జల రవాణా వ్యవస్థ అనేది ఎంత పటిష్టమైందో మనం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అసలు మనకు సంస్కృతి అనేది వెలివిరిసింది, లేకుంటే మనకు ప్రాచీన కాలం నుంచి కూడా తీసుకుంటే నదీ తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా వెలివిరిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈనాడు మనం ఆధునిక ప్రపంచంలో యాంత్రికమైనటువంటి ఈ జీవన విధానంలో కొన్ని మన మానవ తప్పిదాలుగా పేర్కొనవచ్చా వీటిని, లేకుంటే నెగ్లిజెన్స్ అంటే ఒక నిర్లక్ష్య ధోరణి వల్ల కోల్పోతున్నామని భావించవచ్చా?
ఒక్క నెగ్లిజెన్సే కారణం కాదండి. ఇందాక నేను చెప్పినట్టు మనం ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థలో. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం, తనకు లాభం ఏ మేరకు వస్తుందని ఆలోచించటం, ఇవన్నీ పెట్టుబడిదారు సొంత ఆలోచనలు. అందుకని అభివృద్ధి ఆ దిశగా సాగింది. ప్రభుత్వం ప్రణాళికలు ఎప్పుడైతే రచించడం అనేది చూస్తూ, దీన్ని ఏది లాభసాటిగా ఉండేది, ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది చవకగా ఉంటుంది, అలాగే ఏది కాలుష్యరహితంగా ఉంటుంది అని కనుక ఆలోచిస్తే, జల రవాణా యొక్క ప్రాధాన్యం ఏమిటి అని ప్రభుత్వాలు గుర్తించే పరిస్థితి ఇప్పుడున్నది. అది గనక ప్రభుత్వాలు చేస్తే చాలా వరకు కృతకృత్యం అయినట్టే, మన ప్రణాళికల యొక్క తీరుతెన్నులు మార్చి జల రవాణా మీద ఎంఫసిస్, ఒక్కాణింపు పెరిగితే తప్పనిసరిగా రానున్న కాలంలో జల రవాణా కారణంగా వచ్చే మధుర ఫలాలు, దాని యొక్క కాలుష్యరహితమైనటువంటి రవాణా వల్ల కారణంగా మనం అందుకోబోయేటటువంటి ప్రయోజనాలు భవిష్యత్ తరాలకు అందించగలం అనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఈరోజు నిన్న గడ్కరీ గారు లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మొట్టమొదటి ట్రయల్ ప్రాజెక్టుగా జగ్గాయపేట ముత్యాల దగ్గర నుంచి అమరావతి వరకు నీటి లభ్యత ఆధారంగా, అంటే భవిష్యత్తులో అమరావతి ఒక మహానగరంగా తీర్చిదిద్దాలి అంటే అక్కడ ఇసుక కావచ్చు, లేకుంటే సిమెంట్ కావచ్చు, లేకపోతే కంకర కావచ్చు, వీటన్నిటి యొక్క సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకునేటువంటి పరిస్థితి. సో అదే జగ్గయ్యపేట దగ్గర నుంచి అమరావతిని చేరుకోవాలి అంటే రోడ్డు మార్గం ద్వారా వ్యయ ప్రయాసాలు కొడుతున్నటువంటి మార్గంగా తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుంటూ వస్తున్నారు. సో ఇటువంటి పైలట్ ప్రాజెక్టులు అంటే చిన్న ప్రాజెక్టులుగా ఎక్కువ తీసుకురావడం మేలంటారా, లేకుంటే ప్రధాన రవాణా మార్గాలని ఒకేసారి అనుసంధానం చేయడం వల్ల విస్తృత స్థాయిలో సరుకు రవాణాని చేయడం మేలంటారా, ఎటువంటి కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు? మనకు ఆంధ్రప్రదేశే కాదు, కేంద్రం ఆలోచించినా కూడా నిధులు లేని కారణంగా సెక్షన్స్ సెక్షన్స్గా అభివృద్ధి చేస్తారండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కృష్ణానదిలో ఆ వజీరాబాద్ నుంచి మనకి ఇక్కడ వరకు విజయవాడ వరకు ఉన్న సెక్షను, అట్లాగే గోదావరి నదిలో రాజమహేంద్రవరం వరకు భద్రాచలం నుంచి రాజమహేంద్రం వరకు ఉన్న సెక్షను, అట్లాగే ఏలూరు కాలువ, కాకినాడ కాలువ, అలాగే బకింగ్హామ్ కాలువ, కొంబమూరు కాలువ, ఇంకా ఆ తర్వాత ఉన్నటువంటి పాండిచేరి ప్రాంతంలో ఉన్నటువంటి మద్రాసు విల్లుపురం దాకా వెళుతుంది బకింగ్హామ్ కాలువ. అందుకని ఈ కాలువ వ్యవస్థని ఒక్కసారిగా అభివృద్ధి చేయడానికి మొత్తం అన్ని ప్రాంతాల్లో తీసుకోకుండా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, అంటే ముక్త్యాల నుంచి అమరావతి వరకు తీసుకోవటం, ఇప్పుడు అమరావతి నిర్మాణ బృహత్తరమైనటువంటి నిర్మాణ కార్యక్రమం అమరావతి రాజధాని, దానికి ప్రధానంగా కావాల్సింది సిమెంటు, కంకర, అట్లాగే ఇనుము, అలాగే ఇసుక. వీటన్నిటినీ కూడా ముక్త్యాల ప్రాంతం నుంచి అవతల నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దామరచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీల నుంచి ప్రధాన అవసరం సిమెంటు. అది ముక్త్యాల చుట్టూతా ఉన్నటువంటి జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి సిమెంట్ కంపెనీల నుంచి చుట్టూ తిరిగి ఇప్పుడు రావటం కాకుండా, గుంటూరు జిల్లా అమరావతికి చేరటం కాకుండా, ముక్త్యాల దగ్గర నుంచి నేరుగా అమరావతికి గనక చేరవేయగలిగితే ఆ జల రవాణా మార్గాన్ని ముందు అక్కడ లోతు పెంచి డ్రెడ్జింగ్ చేసి పెద్ద పెద్ద ఓడలు అటు తిరగటానికి వీలుగా దాన్ని గనక తయారు చేయగలిగితే అది ముందు తక్షణ ప్రయోజనాన్ని కూడా సిద్ధించేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ముందు చేపట్టినట్టున్నారు. రెండోది నిధుల కొరత కూడా చెప్పకనే చెబుతున్నది విషయాన్ని. మొత్తం అంత ప్రాజెక్ట్ని కవర్ చేయాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పనంటే యాక్చువల్గా 2013కి లేకపోతే 2015కి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు 2017నైనా ప్రారంభించారు. చాలా సంతోషించదగిన విషయం ఇది. భవిష్యత్తు తరాలకి కాలుష్య రహిత సమాజాన్ని, ముఖ్యంగా ఈ జల రవాణా వ్యవస్థని ప్రత్యామ్నాయ, మీరు పేర్కొన్నట్టుగా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ కాకుండా ఒక ప్రధాన రవాణా వ్యవస్థగా మార్చిదిద్దడం ద్వారా అటు పర్యాటక రంగాన్ని ఇటు రవాణా రంగాన్ని రెండింటినీ బలోపేతం చేయాలని మనం కూడా కోరుకుందాం. ప్రభుత్వ ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థకి చేయూతనిస్తాయని మనం కూడా కోరుకుందాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు. ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు. నమస్కారం. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.